ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు. నా దగ్గర 1500-2000 కోట్ల రూపాయల ఆస్తి ఉందే, 100 కోట్లు ఇచ్చి తీసుకోమని చెప్పినా నేను నీకు. ఒక్క రూపాయలు నేను అవినీతి చేయలేదు ప్రజలారా. వారు చెప్పినట్టు నా దగ్గర 100 కోట్ల రూపాయలు లేదు, లేదు, లేదు. 1000 కోట్ల రూపాయల ఆస్తి కంటే విలువైనటువంటి హృదయం చేతనే దానం చేస్తానా నేను? నా దగ్గర ఉండబడిన కొద్దిపాటి డబ్బుతో నా దాతృత్వమే మీరు చెప్పే మాటలకు ఊతమిచ్చే విధంగా ఉంది. అంటే వీరి మాటలకు నేను వెరిస్తే ప్రజలకు దానం చేయకూడదు, ప్రజలకు దానం చేయకపోతే వారి అభిమానం నాకు దూరమైతే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకు లాభం. ఇది మీ కుట్ర. మీరు పెట్టరు, పెట్టేవాడిని కూడా పెట్టనీయకుండా చేసే మనస్తత్వం. మీరు పెట్టలేక, మీరు దానం ఇయ్యలేక దానమిచ్చే రాచమలను కూడా ఆపాలి అంటే గన నా మీద నిందలు వేయాలి. మీ నిందలకు భయపడి నేను దాతృత్వాన్ని విరమించుకుంటే ఈ ప్రజలకు నేను దూరం కావాలి. ఇదే మీ కుట్ర, రాజకీయ కుట్ర. కానీ నేను అట్లా ఉండను. 100000 సార్లు మీరు 100000 అబద్ధాలు మాట్లాడినా 1000000 సార్లు ఈ నియోజకవర్గ ప్రజలకు సాయం చేస్తా. ఇదిగో ఈరోజు కూడా ఉప్పర కులస్తులకు సాయం చేస్తున్నాం, సగర కులస్తులైనటువంటి వీరికి సహాయం చేస్తున్నాం. సంవత్సరం కిందట వీళ్ళు నన్ను అడిగిన మాట, పేదరికములు ఉండే మా కులస్తుల కోసం కళ్యాణ మండపం నిర్మించుకునేదానికి మేము ఎక్కడైతే స్థలం కొంటామో దానికి కావాల్సిన డబ్బును నువ్వు చెల్లిస్తావా అని నన్ను వినయపూర్వకంగా వాళ్ళు అభ్యర్థిస్తే మాట ఇచ్చిన వారికి, ఇచ్చిన మాటకు కట్టుబడి ఎక్కడైనా మీరు స్థలాన్ని కొనుక్కోండి, ఆ స్థలానికి ఈ డబ్బు నేనే చెల్లిస్తానని చెబితే వాళ్ళు ఎక్కడో స్థలం కొనుక్కోగలిగినారు, దాని విలువ 75 లక్షలు అని చెప్పినారు. 75 లక్షలు డబ్బులు వాళ్ళకి ఇచ్చినాము, వాళ్ళు స్థలం కొనుక్కున్నారు. ఇచ్చిన మాట సగర కులస్తులకు నిలబెట్టుకోగలిగినాం. మా తృప్తి, మా ఆత్మతృప్తి ఏంటంటే గన ఇంతమంది సగర కులస్తుల కోసం కళ్యాణ మండపానికి 75 లక్షల రూపాయల డబ్బు మేము ఇవ్వగలిగినప్పుడు మాకెంతో ఆనందమవుతుంది. ఇంతమందికి వాళ్ళ పెళ్లిళ్లకు, పిల్లల పెళ్లిళ్లకు, పేరంటాలకు దాంట్లో వచ్చే ఆదాయంతో వాళ్ళ పేదరికానికి, నిర్మూలనకు ఉపయోగపడుతుంది కదా. ఇట్లా మేము ఆలోచిస్తాం, మీరెట్లా ఆలోచిస్తారంటే ఈ సగర కులస్తులకు ఎమ్మెల్యే డబ్బులు ఇస్తే వాళ్ళు దగ్గర అవుతారు కాబట్టి డబ్బులు ఇవ్వకూడదు. మేమన్నా డబ్బులు ఇవ్వాలా? మేము ఇవ్వలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఎమ్మెల్యేకు డబ్బులు ఇవ్వకూడదు. మేము ఎట్లా ఇయ్యము? మేము లోభి, వడ్డీ వ్యాపారస్తులము, మేము మందులో కూడా నీళ్లు పోసి అమ్ముకున్నటోళ్ళము, మటకా కంపెనీలు పెట్టి అడిగినటోళ్ళము, బట్టలు పరిచి జూదం ఆడి మంగతాయి ఆడిపించుకొని మేజులు ఎత్తుకున్నటోళ్ళము, ఆడలతో అర్ధనగ్న నృత్యాలు చేసి క్యాబినెట్ డ్యాన్సులు వేసి తీసుకున్నటోళ్ళము. కోటం ప్రతాప్ రెడ్డి కుటుంబానికి విలువ ఉందా? ఆ ఫ్యామిలీకి ఒక గౌరవం ఉందా? అటువంటి డబ్బును మీరు ఇయ్యలేరు, ఇయ్యలేరు కాబట్టి ఇచ్చే రాచమలు నాపడానికి ఇదిగో ఇటువంటి అబద్ధాలు. ఇంత స్పష్టంగా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు అన్ని చోట్ల దాడులు చేసి సీజ్ చేస్తూ ఉంటే ఒక్క ప్రొద్దుటూళ్ళు మాత్రమే చేసినట్టు, అది నేను చేయించినట్టు ఎంత అర్థంపర్థం లేని అబద్ధాలు మాట్లాడుతున్నారు. మీరు పత్రికా విలేకరులైనా సరే, ఎస్ బంగారంగాలను కానీ, వ్యాపారస్తులు కానీ మీరు సంప్రదించాల్సిన అవసరం ఉంది. మీరు కొన్ని ప్రశ్నలు కూడా వాళ్ళని అడగాల్సిన అవసరం ఉంది. పోలీసుల యొక్క దాడులు, డబ్బులు సీజ్ చేసే విషయంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉందే, జిల్లా వ్యాప్తంగా జరుగుతూ ఉందే, ప్రొద్దుటూరులోనే జరుగుతూ ఉందే, ఎమ్మెల్యే చేయించినాడా, ఎమ్మెల్యే మీకు అండగా ఉన్నాడా, ఎమ్మెల్యే ఎలాంటి వాడు అని చెప్పి ఒకసారి మీరు కూడా వాళ్ళని అడిగితే నేను సంతోషిస్తా. వాళ్ళ మనోగతం కూడా ప్రజలకు తెలుస్తుంది, నా వ్యక్తిత్వం కూడా ఏందో ప్రజలకు తెలుస్తుంది. అన్నిటికంటే ప్రధానంగా ఈ ఇద్దరి యొక్క అబద్ధాలు ప్రజలకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నాయి. ఇంకా పెద్ద ఆయన బల్ల గుద్ది బుద్ధి ఆ డబ్బు పట్టుకునేవారు 14.5 లక్షల లెక్క, ఆ పెళ్ళి ఎట్టా, ఆ పాప పెళ్ళి ఎట్టా అని ఏడుపు ఒకటే. మళ్ళా పెద్ద ఆయన నువ్వు ఒకలమారి ఏడుపులు ఏడుస్తావే నువ్వు? ఎవరిదో పెళ్లి జరిగితే 14 లక్షలు లెక్క పెట్టుకుంటే పెళ్లి ఆగిపోయిందని వాళ్ళు చెప్పినారా? పెళ్లి ఆగిపోయిందని చెప్పి చెప్పి నీకు బాధ కలిగిందే? అయినా ఊళ్ళో వాళ్ళకు నష్టం కలిగితే ఏడ్చే మనిషివే నువ్వు పెద్ద ఆయన? మనుషులు సచ్చే ఏడ్చేవాని కాదు నువ్వు. నీ హృదయంలో జాలి కాని, కరుణ కాని, పాప భీతి కాని, అయ్యో పాపమని కాని లేహమని తెలియదు నీ శరీరంలో. నా తెలుసది కరుడు గట్టిన కషాయి గుండె నీది. ఇది విధ్వంసాన్ని కోరుకుంటుంది, సృష్టిని కోరుకోదు నీది, ఇతరులకు సహాయాన్ని కోరుకోదు నీ మనస్సు. సర్వనాశనం చేయాలంటావు దేనైనా కానీ. నీవు ఎవరికో నష్టం జరిగితే
ఏడుపులు అంట, వగలమారి ఏడుపులు. అది 80 ఏళ్ళ వయసులో. ఏమి కారిపోతుందని ఏడ్చినావును? ఆ 14 లక్ష పట్టుకునే వాళ్ళు ఎవరు? వాళ్ళు తెలుసునా నీకు? అరకటమే వాళ్ళకి సంబంధించి కడపకి ఇచ్చిన వాళ్ళు, మా వాళ్ళు, మా వాళ్ళు, వాళ్ళు నా పార్టీకి అసలు హార్డ్ కోర్ వాళ్ళు, నాకు స్నేహితులు బంధువులు అన్నిటికంటే ఎక్కువ వాళ్ళు. వాళ్ళ కోసమే నేను 2 టౌన్ పోలీస్ స్టేషన్ పోయినా. తెలుసునా నీకు? తెలుసునా ప్రవీణ్ నీకు? 14.5 లక్ష వాళ్ళను విడుదల చేయాలని చెప్పి ఇబ్రహీంతో మాట్లాడి, విడుదల చేయడానికి కాదు సార్ ఇన్కమ్ ట్యాక్స్ పంపిస్తానని చెబితే, మీ పెళ్లికి ఏదన్నా ఇబ్బంది ఉంటే 14.5 లక్ష నేనిస్తానని చెప్పిన వాళ్ళకు, నేనిస్తా మీకు 14.5 లక్ష తీసుకోండి, పెళ్లి జరపండి, మీకు డబ్బు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ నుంచి వారానికి 10 రోజులకు వచ్చిన తర్వాత నాకు డబ్బు ఇవ్వండి అని చెప్పిన. ఇది మీకు తెలుసునా? మీరు డబ్బు ఇవ్వగలుగుతారా? ఇట్లా ఇట్లా ఓదార్పు చేయగలుగుతారా? మీరు సహాయపడగలుగుతారా? మీకు సేత కాదు, సహాయం చేయలేరు, పోరాటం చేయలేరు. ఎందుకు దరంగారు మీరు? దేనికి దరంగారు? నా దరిద్రం బట్టి అత్యంత పనికిమాలిన అసమర్థులు నాకు ప్రత్యర్థులుగా ఉన్నారు. ఇది నా దరిద్రం. అత్యంత పనికిమాలినటోళ్ళు, అత్యంత అబద్ధాలోళ్ళు, అత్యంత అసమర్థులు నాకు పోటీగా ఉన్నారు. నాకు చెప్పుకోవాలనే అసలు దరిద్రం. చిగ్గుచేటైతే మిమ్మల్ని, మీలో పోరాట పటిమ లేదు, మీలో నిజాయితీ లేదు, మీలో సత్యాన్ని పలికే శక్తి లేదు, ధర్మంగా న్యాయంగా నాతో యుద్ధం చేయడానికి కావాల్సిన మానసిక స్థితి మీకు స్థిరంగా లేదు, నాకు తెలుసది. ఇన్ని పాటలు పడుతున్నారు మీరు దేనికి? ఒక్క టికెట్ కోసం, తెలుగుదేశం పార్టీ టికెట్ కోసం ఇన్ని వేస్తున్నారు. బాగానే ఉంది, ఎన్ని తిప్పలు పడినా, మీరు ఎన్ని సర్కస్ వీళ్ళు చేసినా మీ ఇద్దరికి టికెట్ రాదు. చంద్రబాబు నాయుడు అనేవాడైనా జగన్మోహనుడైనా ఒకరికే ఇచ్చాడు కాన్స్టిట్యూన్సీకి టికెట్. ఈ ఊళ్ళో నాకు ఇచ్చారు, మీకు ఇద్దరికి ఇరు చించి సగం సగం ఇచ్చారా? ఇయ్యరు, ఒకరికే ఇచ్చారు. ఆ మిగతా ఒకడు ఏమవుతాడో, ఉంటాడో పోతాడో, గుండె పట్టుకొని పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లే. వీళ్ళకు ఉండే పదవి వ్యామోహానికి వీళ్ళు చచ్చిపోతుంటారు టికెట్ రాకపోతే. పదవి లేకపోతే ఊపిరి ఆడేదట్లేదు వీళ్ళకు. వీళ్ళు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో లేరు వీళ్ళు. పదవి వ్యామోహంతో కోటమోళ్ళకు గల పదవులు, కోటం ప్రతాపిరెడ్డి కుటుంబానికి కోటమోళ్ళకు గల పదవులు వచ్చే ఈ ఊరు బతుకుతుందే? ఈ ఊరు బతుకుతుందే? మంగతైలు పెట్టిస్తారు సందు సందుకు, బెల్ట్ షాపులు పెడతారు సందు సందుకు, క్యాబిరెట్ డ్యాన్సులు పెడతారు సందు సందుకు, పండగలు వచ్చే పబ్బాలు వచ్చే క్యాబిరెట్ డ్యాన్సులు ఉంటాయి. అల్లే గీసి దాంట్లో కప్పం కట్టమంటారు కోటం ప్రతాపిరెడ్డి వాళ్ళు ఎమ్మెల్యేలు అయితే. సర్వనాశనం చేసి పెడతారు ఈ ఊరును. ఇట్లా క్యాబిరెట్ డ్యాన్సులు, ఇట్లా జూదాలు, ఈ మా పెద్ద ఆయన చేయడు, మళ్ళీ అది కూడా చెప్తాను కదా చేయడు, అట్టాడు చేయడు. అది వీళ్ళు మాత్రమే చేస్తారు. పెద్ద ఆయన చేసేటి వేరేటి ఉన్నాయి. ప్రజలకు ఏమీ చేయడు పెద్ద ఆయన. శత్రువులను సర్వనాశనం చేసేదానికి మాత్రమే దృష్టి పెడతాడు. కూటమోలకు టికెట్ ఇచ్చినా, కూటమోలకు పొద్దుటూరు ఓటు వేసినా కానీ ఊరు సర్వనాశనం అవుతుంది. ఊరు ప్రజలకు నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నేను ప్రజలకు మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి వీళ్ళ అబద్ధాలను గమనించమని 2 చేతులెత్తి కొడతా ఉన్నా. 2 చేతులెత్తి వీళ్ళ అబద్ధాలను గమనించండి. వీళ్ళు చేసే చెప్పే పచ్చి అబద్ధాలకు ఇంత మానహీనమైనటువంటి చర్యలు వీళ్ళు పాల్పడే దానికి వీళ్ళకి 24 ఎన్నికల్లో చాలా కరెక్ట్గా బుద్ధి చెప్తారని నమ్ముతున్నాను నేను. అట్లా బుద్ధి చెబితే కానీ మరొకసారి ఇటువంటి రాజకీయాల్లో ఉండే వాళ్ళు ఇట్లా అబద్ధాలు చెప్పకుండా ఉంటారు.